పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చేరియాల పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శ్రీనివాస్ సార్ లోని హుస్నాబాద్ డివిజన్ చేర్యాల సర్కిల్ చేర్యాల పిఎస్ పరిధి చేర్యాల పిఎస్లో ఆవరణలో పోలీస్ అమరవీరుల సంవత్సర వారోత్సవంలో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం చేర్యాల పోలీసు ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చేర్యాల పట్టణంలోని యువకులు, మండలంలోని యువకులు, తర్వాత కుమరవెల్లి మద్దూరు మండలం చాలామంది యువకులు రక్తదానం చేయడానికి చాలా ముందుకు వచ్చారు. దాదాపు ఇప్పటివరకు 65 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా చాలామంది రక్తదానం చేస్తున్నారు. అన్ని దానాలకున్న ముఖ్య దానం రక్తదానం. రక్తదానం అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు. రక్తదానం వల్ల 4 ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు, ఎంతోమంది ప్రాణాలు కాపాడుకోవచ్చు. చాలామంది రోడ్డు ప్రమాదాల్లో తర్వాత అనారోగ్య కారణాల వల్ల రక్తం చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి రక్తదాన శిబిరంలో వచ్చిన యువకులు పాల్గొన్న వారందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాగే 1929 సంవత్సరం అక్టోబర్ 21 రోజు చైనా బార్డర్ లక్షాజన్ ప్రాంతంలో కూడా మా తీవ్రవాదులకు తర్వాత సిఎస్ చనిపోయారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము 1959 సంవత్సరం అక్టోబర్ 21 రోజు పోలీసు అమరవీరుల సంవత్సరం వారోత్సవాలు జరుపుకుంటున్నాము. అక్టోబర్ 15 నుంచి 21 వరకు ఈ సంవత్సరం వారోత్సవాలు జరుపుకుంటాము. దీంట్లో భాగంగా అన్ని ప్రాంతాల లోపల ఓపెన్ హౌజులు, తర్వాత విద్యార్థి సివిలియన్స్కు విద్యార్థులకు వ్యాసార్జన పోటీలు, వక్తృత్వ పోటీలు, తర్వాత చిత్రలేఖన పోటీలు ఉంటాయి. అట్లాగే మా పోలీస్ సిబ్బంది కూడా కానిస్టేబుల్ నుంచి ఆఫీస్ కానిస్టేబుల్ ఆఫీసర్ నుంచి ఏఎస్ఐ ఆఫీసర్స్ వరకు వాళ్ళకు కూడా ఎస్ఐ రైటింగ్ ఉంటుంది. తర్వాత ఎస్ఎస్ అండ్ అబౌ ర్యాంక్స్ కూడా వాళ్ళకు కూడా ఎస్ఐ ఉంటుంది. వీళ్ళందరికీ అక్టోబర్ 20 రోజు ఎవరైతే ప్రైజ్ వరకు వాళ్ళకు ఇస్తారు, కొంతమంది అమరుల త్యాగపడతా కానీ వాళ్ళని స్మరించుకుంటూ ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ముఖ్యంగా 1989 నేను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. నాతో పాటు మా బ్యాచ్ ఫ్రెండ్స్ జానీ విల్సన్ హుస్నాబాద్ ఎస్ఐగా ఉన్నాడు. 89 ఆయన ఎస్ఐగా సెలెక్ట్ అయిన తర్వాత హుస్నాబాద్ ప్రాంతంలో ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు రామవరం బ్లాస్టింగ్లో 90